హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ అదిరిపోయే రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే నేనైతే టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కోసేసి ముక్కలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొత్తిమీర పసుపు చింతపండు అన్నీ వేసేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి చూడండి ఇలా ఉడికేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ండి ఇంకా కాస్త ఉడకాలి కదా ఇంకా కాసేపు మూత ఒకసారి ఇలా చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది తిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని కట్టు వంచేసి కాస్త ఉప్పు వేసుకొని వెనపేసుకోవాలన్నమాట మిక్సీకి వేసుకునే వాళ్ళు కాస్త చల్లారిన తర్వాత మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా నున్నగా వెనపేసుకొని కట్ అనేది వేసేసుకొని ఇక పల్లీలు వేయించుకోవాలి పల్లీలు అయితే ఈ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసేసుకోవాలి చూడండి పొడి అయితే ఇలా రావాలి నున్నగా ఇక మనం ముందుగా మనం పప్పు రెడీ చేసుకున్నాం కదా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పల్లి పొడి వేయడం ద్వారా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక పోపు పెట్టేసుకుందాం ఇక కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వే హీట్ అయిన తర్వాత ఇక పోపు వేసేసుకోండి చూడండి ఇక పోపు అయితే రెడీ అయిపోయింది కదా ఇక చూడండి అద్దిరిపోయే రెసిపీ ఇక రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సరఫ్ కూడా అయిపోతుంది చాలా ఈజీ అండి ఈ రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి